సర్టిఫికేట్స్ ఒకవేళ మనకి రేపు ప్రొవిజనల్ లిస్ట్ కనుక వస్తే, ఏ క్యాస్ట్ వాళ్ళు ఏ సర్టిఫికేట్స్ని రెడీగా పెట్టుకోవాలి, ఇది మనం మాట్లాడుకోవాల్సిన మ్యాటర్, ఇంపార్టెంట్ మ్యాటర్. ఏ క్యాస్ట్ వాళ్ళు ఏ సర్టిఫికేట్స్ని రెడీగా పెట్టుకోవాలి అనే విషయాన్ని కనుక మనం ఒకసారి గమనించినప్పుడు క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది మనకి ఏ క్యాస్ట్ వాళ్ళు ఏ సర్టిఫికేట్స్ని కావాలనేది. నేను ఫస్ట్ ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్ చెప్తా, వర్సం బట్టి రాసుకోండి. ఎస్సీ ఎస్టీ ఏ సర్టిఫికేట్లు కావాలో చెప్తా, ఫస్ట్ వాళ్ళు మాత్రమే రాసుకోవాలమ్మా. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సర్టిఫికేట్స్ ఏమేమి సర్టిఫికేట్ కావాలి సార్ అంటే ఈ సర్టిఫికేట్లు కావాలమ్మా, వాళ్ళు రాసి పెట్టుకోండి, వాళ్ళకి నేను చెప్తా ఏ సర్టిఫికేట్ అసలు దేనికోసమో కూడా చెప్తా, అది మీరు రాసి పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పేది ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మాత్రమే ఇది. వీళ్ళు ఏ సర్టిఫికేట్లు పెట్టుకోవాలి రెడీగా సీక్వెన్స్లో రెడీగా వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు. ఇంకా వెరిఫికేషన్ పిలవలేదు, పరేషాన్ కాకండి, 27వ తారీఖు వెరిఫికేషన్ కాదు, వాళ్ళు ఇంకా అనౌన్స్మెంట్ ఇస్తారు, ప్రొవిజనల్ లిస్ట్ ఇస్తారు, రైట్. సో దీంట్లో వీళ్ళకు కావాల్సిన సర్టిఫికేట్లు టిక్ చేస్తున్నా. ఫస్ట్ మీ ఆధార్ కార్డు పెట్టుకోండి, ఆధార్ కార్డులో పేరు తప్పున్నా, డేట్ ఆఫ్ బర్త్ తప్పున్నా, అడ్రస్ తప్పున్నా సంబంధమే లే. ఎందుకంటే ఆధార్ కార్డు అనేది దేనికి అవసరమమ్మా అంటే నువ్వు ఇండియనా కాదా అని చూపించే ఒక ఐడెంటిటీ. నువ్వు ఇండియాకి చెందినోనివా నాన్ ఇండియనా అని చెప్పడానికి మాత్రమే ఆధార్ కార్డు. ఆధార్ కార్డుకి గడిపకసారి అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు, రైట్. అంటే 2-3 సార్లు అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. గడికొకసారి ఫోటో చేంజ్ చేసుకోవచ్చు, గడికొకసారి మనం 2-3 సార్లు మన పేరుని చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా కొన్ని కొన్ని చేంజెస్ దాంట్లో కరెక్షన్కి వెళ్తుంది, అది అన్ని కాదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆధార్ కార్డు దేనికి సార్ అంటే దాంట్లో మీ హస్బెండ్ పేరున్నా, మీ నాన్న పేరున్నా, డేట్ ఆఫ్ బర్త్ తప్పున్నా, రైట్ ఉన్నా, అదంతా పెద్ద కన్సిడరేషన్ కాదు, కరెక్షన్ చేసుకోవచ్చు తర్వాత అయినా. ఆధార్ కార్డు ఎందుకు చూస్తారు సార్ అంటే ఆధార్ కార్డు నెంబర్ ప్రకారం నువ్వు ఇండియనా కాదా అని చెప్పడానికి. కాబట్టి ఇది ఎస్సీ ఎస్టీల వాళ్ళకు కూడా వర్తిస్తుంది కాబట్టి ఇండియన్ ఆధార్ కార్డు పెట్టుకో, నువ్వు ఇండియన్ కాదా సర్టిఫై చేస్తారు. ఆ తర్వాత నీ డేట్ ఆఫ్ బర్త్ అంటే నీ ఏజ్ లిమిట్ని చెక్ చేయడానికి, నీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయనేసి ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది అక్కడ. సో ఈ ఏజ్ లిమిట్ అనేది చెక్ చేయడానికి ఎస్ఎస్సీ మేము, నీ ఏజ్ చెక్ చేయడానికి మాత్రమే, ఏజ్ చెక్ చేయడానికి. ఇది కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు రెడీగా పెట్టుకోవాలి. ఫస్ట్ ఆధార్ కార్డు రెడీగా పెట్టుకో ఒరిజినల్ది, ఆ తర్వాత ఎస్ఎస్సీ మేము 10th మేము రెడీగా పెట్టుకో ఒరిజినల్ది. ఆ తర్వాత నెక్స్ట్ రెడీగా పెట్టుకోవాల్సిన నువ్వు నీ అకాడమిక్ అంటారు, అంటే నువ్వు జిఎన్ఎం చదివితేనేమో జిఎన్ఎం, బిఎస్సీ నర్సింగ్ చదివితేనేమో బిఎస్సీ నర్సింగ్. ఏం రెడీగా పెట్టుకోవాలి సార్? జిఎన్ఎం బిఎస్సీ నర్సింగ్ ఏం రెడీగా పెట్టుకోవాలి? ఫస్ట్ జిఎన్ఎం వాళ్ళకి చెప్తున్నా. జిఎన్ఎం ఏందమ్మా అంటే మీకు 3 ఇయర్స్కి సంబంధించిన మెమోస్ ఉంటాయి, మెమోలు రెడీగా పెట్టుకోండి. మీకు మీ ఫోటోతో ఒక డిప్లొమా సర్టిఫికేట్ ఉంటుంది, ఫోటోతో కూడిన డిప్లొమా సర్టిఫికేట్ ఉంటుంది. ఈ డిప్లొమా సర్టిఫికేట్ కూడా రెడీగా పెట్టుకోండి, డిప్లొమా సర్టిఫికేట్, రైట్. సో 3 ఇయర్స్ మెమోస్ ఉంటాయి, ప్లస్ ఒక ఫోటో అంటించి ఉంటుంది దానిపైన, రైట్. మీరు క్యాప్ వేసి ఫోటో అంటించి ఉంటుంది, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అని రాసి ఉంటుంది ఇట్లా ఆ సర్టిఫికేట్, దాన్ని డిప్లొమా సర్టిఫికేట్ అంటారు. అది ఉందా లేదా చూసుకోండి, అది అకాడమిక్, అది జిఎన్ఎం వాళ్ళకి. ప్లస్ బిఎస్సీ నర్సింగ్ వాళ్ళకైతే, ఫోర్ ఇయర్స్ డిగ్రీ మార్క్స్, ప్రొవిజనల్ మెమో ఉంటే ప్రొవిజనల్ మెమో. ఇంకా చాలామంది ఓడి గురించి అడుగుతున్నారు, ఓడి ఒరిజినల్ డిగ్రీ. గుర్తుపెట్టుకోండి ఓడి అనేది బిఎస్సీ నర్సింగ్కి మాత్రమే ఉంటుంది, జిఎన్ఎంలో ఓడి ఒరిజినల్ డిగ్రీ ఏందమ్మా అంటే అసలు జిఎన్ఎం డిగ్రీయే కాదు, ఓడి ఎందుకు ఉంటుంది జిఎన్ఎంకి? ఇందాక నేను వాట్సాప్ గ్రూప్లో గాడిగిరా చూస్తున్నా, అమ్మో నాకు డిగ్రీ లేదు, నాకు ఓడి లేదు. ఓడి ఫుల్ ఫామ్ తెలుసా? ఓడి అంటే ఒరిజినల్ డిగ్రీ ఫ్యాకల్టీ ఇన్ నర్సింగ్ అని దాని మీద ఉంటుంది. అంటే జిఎన్ఎం వాళ్ళు డిగ్రీ కాదు, వాళ్ళు డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫ్ వాళ్ళు. వాళ్ళకి ఓడి ఎందుకు ఉంటుంది అది మీరు గమనించాల్సింది. కాబట్టి ఇక్కడ ఓడి అనేది బిఎస్సీ నర్సింగ్ వాళ్ళకే ఉంటుంది, ఎంఎస్సీ నర్సింగ్ వాళ్ళకు ఉంటుంది, ఇది మీరు జాగ్రత్తగా గమనించండి, రైటా. సో అండ్ ఇందాక చెప్పేసిన నేను హారిజాంటల్ రిజర్వేషన్ వర్టికల్ రిజర్వేషన్లల్లో ఇందాక చెప్పేసిన మళ్ళీ లాస్ట్లో కూడా చెప్తా అండి, రైట్ వెంకట్, మళ్ళీ నేను లాస్ట్లో చెప్తా హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి, వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి అనేది లాస్ట్లో మళ్ళీ చెప్తా నేను, రైట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఓడి బిఎస్సీ నర్సింగ్ వాళ్ళకు ఉంటుంది, బిఎస్సీ నర్సింగ్ వాళ్ళకు ఉంటుంది, జిఎన్ఎం వాళ్ళకు ఉండదు, రైట్. జిఎన్ఎం వాళ్ళకు ఉండేది డిప్లొమా, రైట్, సర్టిఫికేట్. దాన్ని ఏమని పిలుస్తామంటే మనకి, సో డిప్లొమా సర్టిఫికేట్. సో డిప్లొమా సర్టిఫికేట్ అనేది ఇక్కడ క్లియర్గా ఉంటుంది. ఆ డిప్లొమా సర్టిఫికేట్ అనేది మనకి ఆ నర్స్ బొమ్మ ఉంటుంది క్యాప్తోని, సో దానికి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అని కూడా ఉంటుంది. అది జిఎన్ఎం వాళ్ళు రెడీగా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఆ తర్వాత అది కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు చూసుకోవాలి. ఆ తర్వాత మీ కౌన్సిలింగ్, రైట్, టీఎస్ఎన్ఎంసి.
సో నర్సింగ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్, నర్సింగ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది రెన్యువల్ అయిందా లేదా, రెన్యువల్ కాకపోతే ఇప్పుడండి రెన్యువల్ చేసుకోండి, రైట్. రెన్యువల్ చేసుకొని పెట్టుకోండి, అది బిఎస్సి నర్సింగ్ వాళ్ళు కావచ్చు, జిఎన్ఎం వాళ్ళు కావచ్చు, రెన్యువల్ చేసుకొని అయితే పెట్టుకోండి, రైట్. సో ఆ తర్వాత నెక్స్ట్ ఏంటమ్మా అంటే, సో ఇవి మ్యాండేటరీ అండి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టుకోవాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ మీకు తెలియాల్సిన వెరీ ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే, నెక్స్ట్ ఇగో ఫస్ట్ నుంచి సెవెంత్కి, ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, 1 to 7, 1 to 7 నీ లోకల్ స్టేటస్ని నువ్వు క్లెయిమ్ చేసుకోవాలంటే, రైట్ సార్ ట్రాన్స్క్రిప్ట్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్ సార్ ప్లీజ్ చెప్పండి. నేను ఎక్కడైనా ట్రాన్స్క్రిప్ట్ అని చెప్పానా? లేదు కదా. మరి ఇంపార్టెంటా అని అడుగుతారేంటి? ట్రాన్స్క్రిప్ట్ అనేది అవసరం లేదు తల్లి, ట్రాన్స్క్రిప్ట్ అవసరం లేదు. మీ ఒరిజినల్ డిగ్రీ లేదా డిప్లొమా సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, ట్రాన్స్క్రిప్ట్ అని ఎక్కడ అవసరం లేదు. ఇక్కడ చూడండి, 1 to 7 కనుక మనం చెక్ చేసినప్పుడు, సో 1వ తరగతి నుంచి 7వ తరగతి దాకా బోనోఫైడ్ ఉండాలి. అయితే ఇక్కడ చాలామంది ఇదే క్వశ్చన్ని నాకు చాలా ఫోన్ కాల్స్ చేస్తున్నారు, ఏంటంటే 1 to 7లలో 1వ తరగతి మా ఊర్లో స్కూల్ లేదు సార్, నేను చదివిన స్కూల్, నేను 1 నుంచి 4 దాకా స్కూల్ లేదు సార్, 5 నుంచి 10 దాకా స్కూల్ లేదు సార్. ఇక్కడ క్లియర్గా ఏమిచ్చాడంటే మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను, మీరు ఏ 1 నుంచి 7th మాత్రమే, 1 నుంచి 7th ఏ బోనోఫైడ్ మిస్ అయినా ఆ స్కూల్ లేకున్నా మీరు ఇంకో పద్ధతిని ఎంచుకోవచ్చు అని చెప్తున్నాడు. ఏంటమ్మా అంటే, బోనోఫైడ్ లేదు 1 to 7లో 4th క్లాస్ బోనోఫైడ్ లేదనుకో, ఎగ్జాంపుల్ 4th నుంచి 5th లేదా 4th నుంచి 6th, రైట్, లేదా 1 to 4th అమ్మా, 1 to 4th బోనోఫైడ్ లేదు సార్ నా దగ్గర, ఎందుకంటే నేను చదివిన స్కూలు లేదు, ఆ రికార్డ్స్ లేవు, ఆ బోనోఫైడ్ కూడా లేదు అనుకున్నప్పుడు నువ్వు ఏం చేయాలమ్మా అంటే, ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అథారిటీ అంటే ఎంఆర్ఓ లెవెల్లో నువ్వు వెళ్ళి లోకల్ క్యాండిడేట్ దాని రెసిడెన్సీ సర్టిఫికేట్ అంటారు, రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్లో వాళ్ళు రాస్తారు, గత 20 సంవత్సరాలుగా నువ్వు ఇక్కడే ఉన్నావు అనేసి, లేదా ఈ టైంలో అమ్మా అంటే, సో 1 to 4th నేను చదివేటప్పుడు మా కుటుంబం అంతా ఈ ఊర్లోనే ఉంది అని వాళ్ళు రాసి పెట్టిస్తారు, దాన్ని రెసిడెన్సీ సర్టిఫికేట్ అంటారు. ఇది మీ సేవది కూడా చెల్తుందట, రైట్. సో రీసెంట్గా అప్డేట్ అయిందమ్మా అంటే మీ సేవ నుంచి ఇచ్చేది కూడా చెల్తుందని చెప్పేసి అన్నారు. సో ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ని కనుక మనం తీసుకున్నట్టయితే మనం రెసిడెన్సీని క్లెయిమ్ చేసుకోవచ్చు. సో మీ సేవ నుంచి, మన ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి, స్పెషల్గా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మనం రెసిడెన్సీ సర్టిఫికేట్ని తీసుకోవాలి. ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది మనకి, మనము ఆ టైంలో చదవకున్నా, మనకు ఆ క్లాస్ సర్టిఫికేట్ లేకున్నా, రైట్ మనకి ఇది చెల్లుబాటు అవుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. సార్ జిఎన్ఎం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ సార్ పోయింది సార్, ఓన్లీ రెన్యువల్, జిఎన్ఎం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పోయింది, రెన్యువల్ చూపించింది, రైట్. పోతే మళ్ళీ పెట్టుకోవాలి అంతే, ఎక్కడుందనేసి అడుగుతాడు, పోతే పెట్టుకోవాలి, రైట్. లేకపోతే కొత్తది తెచ్చుకోండి, రైట్. లేకపోతే మళ్ళీ కంప్లైంట్ చేసి డూప్లికేట్ ఇష్యూ చేస్తారు. డూప్లికేట్స్ అమ్మా, ఏదైనా సర్టిఫికేట్స్ పోతే డూప్లికేట్ ఇస్తారు, అది తెచ్చుకోండి, డూప్లికేట్ యాక్సెప్ట్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. పోతే డూప్లికేట్ ఇష్యూ చేస్తే యాక్సెప్ట్ చేస్తారు. డూప్లికేట్ అంటే జిరాక్స్ కాదు, డూప్లికేట్ అంటే దాని అర్థమైందంటే అది పోయింది, మళ్ళీ ఇది ఇస్తున్నామనేసి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు, అది ఒరిజినలే, దానిపైన డూప్లికేట్ ముద్ర ఉంటుంది అంతే, రైట్. సార్ గ్యాప్ సర్టిఫికేట్ ఉంటే ఏం ప్రాబ్లం అవుతుంది? గ్యాప్ సర్టిఫికేట్ ఉంటే ఈ గ్యాప్ పీరియడ్లో ఏం చేసాడని అడిగే అవకాశం ఉంది కాబట్టి ఎంఆర్ఓ దగ్గర గ్యాప్ సర్టిఫికేట్ ఒకటి తెచ్చుకోండి, ఎంఆర్ఓ చెప్తాడు, ఎంఆర్ఓ ఇస్తాడు గ్యాప్ సర్టిఫికేట్లో, నేను ఊళ్ళోనే ఉన్నా, తిని సప్రగా కూర్చున్నా అని చెప్పేసి అంటే ఎంఆర్ఓ ఇస్తాడు, అంటే ఇంకా నేను గిన్నెను ఉన్నా అనేసి. గ్యాప్ సర్టిఫికేట్ పెద్ద కన్సిడరేషన్ కాదు, ఎందుకంటే గ్యాప్ సర్టిఫికేట్ ఇక్కడెక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్లో ఎక్కడ అడిగే అవకాశాలు ఉండవు గ్యాప్ సర్టిఫికేట్కి, కాబట్టి దాని గురించి పెద్దగా పట్టించుకోకండి. సార్ ఓడీ లేదు, ఓన్లీ ప్రొవిజనల్, ప్రస్తుతానికైతే నడుస్తుంది, ఓడి కూడా తెచ్చుకో తర్వాత టైం ఉన్నప్పుడు. సార్ ఒక్క నిమిషం చెప్పండి, 80 మార్కులలో ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు సిబిటీ ఎగ్జామ్లో? ఇది ఎక్కడుందమ్మా? నేను ఇంత బాగా నేను ఫస్ట్ నుంచి చెప్పినా, మీరు లేరనుకుంటా. అసలు సెలక్షన్ అనేది 80 మార్కులకు కాదు, 100 పాయింట్లకి ఎన్ని పాయింట్లు వస్తే జాబ్ వస్తుంది అనేది చెప్పడానికి లేదు, ఎందుకంటే 2-3 ఫ్యాక్టర్లు ఉన్నాయి దాంట్లో. 100 పాయింట్లలో నీకు 90 పాయింట్లు వచ్చినా కానీ జాబ్ వస్తుందని గ్యారంటీ లేదు, ఎందుకంటే నీ జోన్ కన్సిడర్ అవుతుంది, నీ రిజర్వేషన్ కన్సిడర్ అవుతుంది, నీ రోస్టర్ కన్సిడర్ అవుతుంది, కాబట్టి ఇక్కడ చెప్పడానికి లేదు, ఫైనల్ లిస్టు తీసేంత వరకు చెప్పడానికి లేదు. ఆ తర్వాత సార్ గ్యాప్ సర్టిఫికేట్ అడగట్లేదు కాబట్టి నువ్వు దాని గురించి పట్టించుకో, గ్యాప్ సర్టిఫికేట్ గురించి పెద్దగా పట్టించుకోకండి, దేర్ ఇస్ నో పర్టికులర్. సో తర్వాత మళ్ళీ చెప్పాను కదమ్మా,
సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత డిపార్ట్మెంట్కి ఆర్డర్ కాపీ ఇచ్చిన తర్వాత ఏమైనా తక్కువ అయితే అప్పుడు పెట్టుకోమని చెప్తాడు, లేదంటే రేపు తక్కువైంది తీసుకురామని చెప్పేసి కూడా అంటారు. సార్ ప్లీజ్ టెల్ మీ సార్, ఓసీ వాళ్ళకి కూడా రెసిడెన్సీ అవసరమా? చెప్తాను, ఇది ప్రస్తుతానికైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకే చెప్తున్నాను, అసలు ఓసీ వాళ్ళకి ఏమేమి కావాలనేది చెప్తాను నేను, రైట్? సో ఇది మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన సర్టిఫికేట్లలో పూర్తిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సర్టిఫికేట్లు 4x4, రైట్? 4x4 ఇంపార్టెంట్ సర్టిఫికేట్లు అయితే 4, అంతకంటే ఎక్కువ అయితే కాదు. ఆ 4 సర్టిఫికేట్లు కనుక మనం చెక్ చేస్తున్నప్పుడు కూడా ఆ 4 ఏంటంటమ్మా అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు మీరు ఏమేమి రెడీ చేసుకోండి అంటే సీక్వెన్స్లో ఆధార్ కార్డు రెడీగా పెట్టుకోండి, ఎస్ఎస్సీ మేము రెడీగా పెట్టుకోండి, మీ అకాడమిక్ బీఎస్సీ నర్సింగ్ అయితే బీఎస్సీ నర్సింగ్, జిఎన్ఎం అయితే జిఎన్ఎం రెడీగా పెట్టుకోండి, ఎక్స్పీరియన్స్, ఆ తర్వాత నర్సింగ్ రిజిస్ట్రేషన్ కౌన్సిల్, నర్సింగ్ రిజిస్ట్రేషన్ కౌన్సిల్ రెన్యువల్ కూడా అయి ఉండాలి. అది రెన్యువల్ కాకపోతే మళ్ళీ వాళ్ళు ఆబ్జెక్షన్ చెప్తారు, రెన్యువల్ చేయించుకోకుండా ఉంటే, ఎందుకంటే లైసెన్స్ లేకపోతే పనికిరావని పక్కకు తీసేస్తారు కాబట్టి రెన్యువల్ చేసి పెట్టుకోండి, రెన్యువల్ ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి మీరు, రైట్? ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే పెట్టాలి, అది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకు వర్తిస్తుంది ఇది, రైట్? స్టడీస్ కండక్ట్ సర్టిఫికేట్ అయితే 1-7 అయితే పక్కా ఉండాలి, పక్కా లేకపోతే కంపల్సరీ ఒక రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోండి, దాంట్లో ఏ ఒకటి మిస్ అయినా కానీ. గీతో పాటు లాస్ట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సర్టిఫికేట్ ఏందమ్మా అంటే కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి మీ దగ్గర కంపల్సరీ. క్యాస్ట్ అనేది రీసెంట్ కానివ్వండి, 1 ఇయర్ కానివ్వండి, అంతకు ముందుది కానివ్వండి, ఎప్పుడైనా ఒకటే ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేట్, కాబట్టి క్యాస్ సర్టిఫికేట్ కూడా పెట్టుకొని రెడీగా పెట్టుకోండి, రైట్? సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎవరికమ్మా అంటే ఇది ఓన్లీ ఎస్సీ ఎస్టీకి మాత్రమే, ఎస్సీ ఎస్టీకి మాత్రమే ఈ సర్టిఫికేట్లు వర్తిస్తాయి. మళ్ళీ చెప్తున్నా, ఎస్సీ ఎస్టీకి ఆధారు, ఎస్ఎస్సి, జిఎన్ఎం, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, ఆ తర్వాత 1-7 బోనోఫైడ్, ఆ తర్వాత క్యాస్ట్, ఈజ్ ఆల్ ఎస్సీ.